హైదరాబాద్ శివార్లలో విద్యార్థిని కిడ్నాప్ అత్యాచారం కేసు సంచలనం రేపుతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వీళ్లంతా కూడా 25 నుంచి 30 ఏళ్ల వయసు వారే. వారం రోజులు రెక్కి నిర్వహించి మరీ వీళ్లు ఇలాంటి ప్లాన్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. కంప్లైంట్ రాగానే బాధితురాల్ని కాపాడడం, ఆ తర్వాత సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించడం, సెల్ టవర్ లొకేషన్ వివరాలతో వాళ్లను అరెస్టు చేయడం వేగంగా జరిగింది. హైదరాబాద్ శివార్లో బీ ఫార్మసీ విద్యార్థిని కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ ఘటనలో ఆటో డ్రైవర్తో సహా నలుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. యువతిపై నిందితులు రాడ్తో దాడి చేయడంతో కాలిపై గాయమైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలు తీవ్ర భయాందోళనలో ఉందని, ఏం జరిగిందో చెప్పలేకపోతోందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దిశను గుర్తుకు తెచ్చే మేడ్చల్ ఘటనతో ఒక్కసారిగా నగరం ఉలిక్కిపడింది. ఓ కళాశాలలో బీఫార్మసీ 2వ సంవత్సరం చదువుతున్న బాధితురాలు సాయంత్రం 6:15 రాంపల్లి చౌరస్తా వద్ద కళాశాల బస్సు దిగింది. ఆటో ఎక్కిన తర్వాత ఇంటికి వస్తున్నానంటూ తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆటోలో ఓ డ్రైవర్తో పాటు ఓ మహిళ, మరో వ్యక్తి ఉన్నారు. కొంత దూరం వెళ్ళాక మహిళ దిగిపోయింది. ఆటోలో ఉన్న వ్యక్తి ఫోన్ చేసి మరో ఇద్దరిని పిలిపించుకుని మార్గమధ్యలో ఆటో ఎక్కించాడు. ఆ విద్యార్థిని దిగాల్సిన స్టేజ్ వచ్చింది. ఆటోను ఆపాలని డ్రైవర్ను కోరగా ఆపకుండా ఘట్కేసర్ వైపునకు వేగంగా వెళ్లాడు. భయాందోళనకు గురైన యువతి ఇంటికి ఫోన్ చేసి తల్లిదండ్రులకు విషయాన్ని వివరించింది. వారు వెంటనే స్థానిక కౌన్సిలర్తో పాటు పలువురికి సమాచారాన్ని అందించారు. 100కు డైల్ చేశారు. సాయంత్రం 6:29 పోలీసులకు కాల్ వెళ్లింది. వెంటనే పోలీసు వ్యవస్థ అప్రమత్తమైంది. భారీ సంఖ్యలో పోలీసు వాహనాలు విద్యార్థిని ఫోన్ సిగ్నల్స్ను వెంబడించాయి. అప్పటికే ఆటోలో ఎన్నంపేట వరకు వచ్చిన దుండగులు ఆమెను ఓ వ్యాన్లోకి మార్చారు. ఈ క్రమంలో దాడి చేసి యువతి దుస్తులు చింపేశారు. విద్యార్థిని తీవ్రంగా ప్రతిఘటించింది. పెనుగులాట కొనసాగుతుండగానే వ్యాన్లో ఘట్కేసర్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఎటు చూసినా పోలీసు వాహనాలు పెద్ద ఎత్తున సైరన్లతో తిరుగుతుండటంతో దుండగులు భయపడ్డారు. దాంతో యువతిని ఔటర్ రింగ్ రోడ్డు అన్నోజీగూడ పాయింట్ దగ్గర సర్వీస్ రోడ్డు పొదల్లో విసిరేసి పారిపోయారు. నిమిషాల వ్యవధిలో అక్కడికి పోలీసు వాహనం వచ్చింది. పొదల్లో స్పృహతప్పిపడి ఉన్న యువతిని చూసిన ఓ ఎస్ఐ వెంటనే ఆమెను భుజంపై వేసుకుని వాహనంలోకి మార్చి వేగంగా ఆసుపత్రికి తీసుకెళ్లారు. 7:50 యువతిని పోలీసులు రక్షించారు. అంటే 1:20 గాలింపు ఆపరేషన్ పూర్తి చేసి ఆమెను రక్షించారు. ఈ కేసులో నిందితులంతా 25 నుంచి 30 ఏళ్లలోపు వాళ్లే. ఇలాంటి దారుణానికి ఒడిగట్టేందుకు వాళ్లు వారం రోజులుగా రెక్కీ కూడా చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు రాజు, భాస్కర్, నాదం శివ, రమేష్లను భువనగిరి ఎస్ఓటి పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఫిర్యాదు రాగానే వెంటనే స్పందించిన పోలీసులు 24 గంటలు తిరిగేలోపు నిందితుల్ని అరెస్ట్ చేశారు. నాగారం సర్కిల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా ముందు ఆటోను గుర్తించారు. తర్వాత సెల్ టవర్ లొకేషన్ ట్రేస్ చేసి నిందితుల్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతోంది. ఈ అత్యాచార యత్నం ఘటనపై కేసర పిఎస్లో కేసు నమోదు చేశారు. నిందితులపై కిడ్నాప్, రేప్ అటెంప్ట్, బెదిరింపులతో పాటు నిర్భయ సెక్షన్ కింద కేసులు పెట్టి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ నలుగురి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలాంటి దారుణాలకు గతంలోనూ ప్లాన్ చేశారా అనేది కూడా రాబట్టేందుకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతోంది. పోలీసులు సత్వరం స్పందించడంతోనే తమ కుమార్తెకు ముప్పు తప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. మళ్ళీ తర్వాత మళ్ళీ వాయించిన తర్వాత చేస్తే మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నది. మళ్ళీ మా వాళ్ళకి చేసింది, మా వాళ్ళు చేసి మాకు చెప్పింది అడగ ఇట్లా ఎవరు నన్ను ఆడ ఆపకుండా వేసుకోబోతున్నారు అని చెప్పి వేసుకుంటే చెప్పింది. 100కు పోలీసులకు ఫోన్ చేసి
అందరు వచ్చేసారు కౌన్సిలర్ ఏం జరగలేదు రకాలు కొట్టారట అది వీళ్ళంతా మాలో కట్కేసారు లేదా వారికి వదిలిపెట్టి రోడ్డు మీద వదిలిపెట్టి పోయారట. ఒకడు ఫస్ట్ డ్రైవర్ నాగారాలు ఎక్కించుకున్నాడు, రాంపాల్కి వచ్చినాక ఇద్దరు ఎక్కిరాడు. అప్పటికి పేదలు అది చేసినాడు, ఇక వీళ్ళు ముక్కు ఏం చేశారు, ఆమె లొల్లు పెట్టు కూడా పట్టుకున్నాడు. మళ్ళీ ఎలంపల్కి వచ్చి ఇంకోటి ఎక్కాడు, మొత్తం ఐదుగురు ఉన్నారు. వీళ్ళు తిరగకుండా చూడాలి, మా బాధ్యత ఇంకోటి లేదు. మేము వాళ్ళతో మళ్ళీ చెత్తతో మేము అక్కడెందుకు. బాధితురాలు స్పృహలోకి రావడంతో పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. ఘటనపై రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఆదేశించారు.